సినిమా విషయానికి వస్తే ఒక్కసారి ఆ డైలాగ్ వినిపించినాగా సినిమా గురించి మాట్లాడు. ఏది డైలాగ్? అది సినిమాలో డైలాగ్. సినిమాలో చాలా ఉండండి డైలాగ్స్. ఇప్పుడు నేను ఏమంటారు, అది చెప్తుంటారు కదా, నేను గెలిస్తే కింద ట్రాఫిక్ జామ్లు ఉండవు, పైన హెలికాప్టర్ జామ్లే ఉంటాయి, తెలుసు కదా, అందుకే చెప్తున్నా, ఆలోచించి ఒట్టేయండి, ఓకేనా? ఇలా సినిమాలో కూడా మీరు ప్రమాణ స్వీకారం, అవును, సీఎం కాకముందే ప్రమాణ స్వీకారం, ఇంతకుముందు రియల్ లైఫ్లో కేఎఫ్ఎల్ గారు ఎలా చేశారు, గా దీన్ని చేశారు, డ్రీమ్, ఒక్కసారి ఆ డ్రీమ్ అంటే కళలోకి వెళ్ళి కేఎఫ్ఎల్. అవును, అందులో మనం డైలాగ్ అక్కడ అందులో పీపీ జాల్ అయింది కాబట్టి మామూలుగా చెప్తుంటాం కదా, పీపీ జాలనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను, ఇలా చెప్తుంటా అన్నమాట. ఓకే, సినిమా విషయానికి వస్తే నిజంగా మిగతా క్యారెక్టర్స్ గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కానివ్వండి, తారా లోకేష్ బాబు గారి క్యారెక్టర్ కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్, ఈ మూడు క్యారెక్టర్ల గురించి మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఇన్నర్ ఫీలింగ్ అదే, వాళ్ళ క్యారెక్టర్స్కి వారు న్యాయం చేశారండి. ఇప్పుడు అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్ ఉన్నారు. యాక్చువల్లీ అతను బాబు క్యారెక్టర్ చేసిన వ్యక్తి, అతను బాంబే, అతనికి తెలుగు రాదు, అతను ట్రైనింగ్ ఇచ్చారు ఒక 4 మంత్స్, 2 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత 2 మంత్స్ మళ్ళీ సినిమా పరంగా ట్రీట్ చేయడం జరిగింది. లోకేష్ క్యారెక్టర్ కూడా మంచి పర్సన్, చాలా మంచి వ్యక్తి, తను తను ఏదైనా చెప్పగానే ఇమ్మీడియట్లీ క్యాచ్ చేసే వ్యక్తి తను కూడా. సో ఏదో మళ్ళీ అట్ ఏ టైం అజ్మల్ కావచ్చు, పవర్, అదే ప్రణవ్ కళ్యాణ్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి కూడా చైతన్య మంచి వ్యక్తి, అందరూ మంచి వాళ్ళు అండి. వాళ్ళకు వాళ్ళు ఎప్పుడూ ఈగో ఫీలింగ్స్ అందరం కలిసి కట్టుకుంటాం అనమాట. అంటే మంచి వాళ్ళు, మంచి టీం దొరికింది. అది ఆర్జీవి గారు సినిమా అంటేనే ఒక కాంట్రవర్సీ. జనరల్గా ఏంటంటే ఆ సినిమా చేసిన వాళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో, అంటే బయటకు వచ్చినా కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కొన్ని ఎదుర్కోవాల్సిన ఉంటుంది. అంటే ముందే ఆర్జీవి గారు చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ అట్లాంటి భయం ఏమైనా ఉందా మీకు? అంటే ఈ సినిమాలో నేను కేఎఫ్ఎల్ క్యారెక్టర్ చేస్తున్నాను, సో ఆర్జీవి గారు ఇలా చూపించబోతున్నారు ఒక కమీడియన్గా, అంటే కేఎఫ్ఎల్ గారు అంటే జనరల్గా అంటే హాస్యాస్పదంగా అలానే ఉంది మీకు కేఎఫ్ఎల్ గారి క్యారెక్టర్. సో అంటే ఇది మీ ఈ క్యారెక్టర్ చేయడం వల్ల రేపటికి మీకు అంటే వ్యక్తిగతంగా ఇబ్బంది అవుతుందన్న భయం ఏమైనా? అది నాకు రాలేదండి. అంటే అది అలా ఆలోచన ఎందుకు లేదంటే, ఫస్ట్ ఈ సంతోషం ఎక్కువ ఉంది. అంటే అర్జీవి సార్ యాక్సెప్ట్ చేసి మనకి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న ఆలోచనే ఎక్కువ ఉందన్నమాట. తర్వాత ఇది అవుతుంది, ఇలా అవుతుంది అన్న ఆలోచన లేదు. కారణం ఏంటంటే, ఇప్పుడు నాకు ఏదైనా క్యారెక్టర్ ఇస్తే నన్ను కమెడియన్గా చూస్తారు ఏది ఇచ్చినా. సో నేను ఎంతవరకు పండించానన్న ఆలోచనలోనే ఉన్నానమాట. సో అలా ఏం ఆలోచించలేదండి, ఆలోచించలేదు. తర్వాత అలా అని ఇంకేది కూడా మన దగ్గర కూడా లేవండి. అలా కాంప్లిమెంట్ కాల్స్ చాలామంది చాలా అప్రిషియేట్ చేశారు, ఇంకా మంచిగా ఎంకరేజ్ చేశారు, బాగుంది అన్నారు. ప్లస్ ఎట్ ఏ టైం నా సక్సెస్ కూడా వాళ్ళు కూడా థ్యాంక్స్ రా, ఈరోజు నీకు ఈ రూపంలో వచ్చింది, మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, నీకు వచ్చినందుకు కూడా మేము చెప్పుకొని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మా ఫ్రెండ్కి వచ్చింది సక్సెస్ అని అని ఇలా వచ్చాయి కాల్స్. స్టార్టింగ్ కమ్మరాజ్యంలో కడప రెడ్లో టైటిల్ సడన్గా చేంజ్ చేసి సినిమా ముందు, అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు, కొన్ని సినిమా రిలీజ్ అవ్వడానికి కూడా కొంచెం టైం తీసుకున్నారు మధ్యలో, అనౌన్స్ చేసిన డేట్ కాకుండా మరో ఇంకో డేట్లో రిలీజ్ అవ్వడం. సో దానికి ముందు అంటే వ్యతిరేక ప్రతిపక్షాల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పేసి అది సోషల్ మీడియాలో చూశాను. ఓకే, సో అంటే సడన్గా సినిమా ఆగిపోద్ది అన్న భయం మీకు అనిపించిందా? అంటే నాకు ఉందండి, నాకు ఉంది భయం, నాకు మనసు నాకు భయం ఉంది, నాకు భయం ఉంది. కానీ నేను భయపడుతున్న సందర్భాల్లో కూడా నా ఫ్రెండ్స్తో నా వెళ్ళి సినిమా ఆగిపోతే ఏంటి అని నేను అదే చెప్తున్నా. అలా ఉంది ఆ మైండ్లో, నా మైండ్లో ఉంది, అరే మంచి క్యారెక్టరు, గ్రేట్ డైరెక్టరు వర్మ సార్ డైరెక్టర్ డైరెక్షన్లో చేయటం చాలా గొప్పగా ఉంది, కానీ మూవీ రిలీజ్ కాకపోతే ఎలా అని ఈ టెన్షన్లో వేరే ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తున్నారు, ఏంటి ఆగిపోతుంది అంటే అదేనా ఏదో జరుగుతుంది నాకు కూడా అర్థం కావట్లేదు అని నేను అనటం. ఆ తర్వాత వాళ్ళు కూడా ఎంతైనా బిగ్ స్క్రీన్ మీద చూడాలన్నా ప్లీజ్ అన్నా చూడన్నా అని వాళ్ళు కాల్ చేయటం, నేను అన్నా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అన్నా, నేను తర్వాత మాట్లాడతా చెప్తానన్నా ఏం జరిగినా అని నా ఫ్రెండ్స్కు రిటర్న్ ఆన్సర్ చేస్తున్నాను. కానీ ఎట్ ఏ టైం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కా ధైర్యం చెప్తారు అన్నమాట, డోంట్ వరీ వీఆర్ విత్ యునా అని అట్లా డైరెక్ట్ ధైర్యం చెప్తారు. నీకు కొత్త రాము, నీకు కొత్త, ఓకే డోంట్ వరీ, నేను చెప్తాను కదా సినిమా పక్కా రిలీజ్ అవుద్దని వాళ్ళు ధైర్యం చెప్పారనమాట. సో అట్లా ధైర్యం చెప్తున్నప్పుడు ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, సరే అన్న, అది అవుతుంది కదా, ఆ ఈ ఫీల్లో ఉన్నా అంతే. అట్లా పక్క నాకైతే ఉందండి భయం. ఇంకోటి సినిమా టైటిల్ కూడా చేంజ్ అయినప్పుడు మీరు అంటే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఏంటి సడన్గా సినిమా టైటిల్ చేంజ్ చేశారు అంటే
సినిమా టైటిల్ చేంజ్ చేయడం వల్ల మళ్ళీ ఏదైనా సినిమాకి దెబ్బ పడుతుందా అంటే? అవి లేదు లేదు, అది రాలేదండి, నాకు ఆలోచన రాలేదు. కాకపోతే ఇప్పుడు ఒక 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 పేరు పేరు పెట్టిన తర్వాత, పేరు చేంజ్ చేసిన తర్వాత కూడా అంతే మళ్ళీ వైబ్రేషన్స్ వెళ్తాయి అందరికి. పేరు పెట్టిన తర్వాత ఎలా అయితే యాక్సెప్ట్ చేశారు జనాలు, పేరు చేంజ్ చేసిన తర్వాత కూడా దానికి మించి ఇంకా వెళ్తారు జనాల్లోకి. ఎందుకంటే అని అంతముందుకు ఆ పేరు ఉండదు కదా, ఈ పేరు ఏంటి అని ఒక డిస్కషన్ స్టార్ట్ అవుద్ది. సో దాని ద్వారా ఇంకా పెరుగుతుందేమన్న ఆలోచన ఉండేది. అలాగని ఇది చేంజ్ చేసిన తర్వాత ఇలా మైనస్ వద్ది ప్లస్ వద్ది అని అప్పుడు నేను ఆలోచించలేదు. నాకు పేరు చేంజ్ చేసినా ఏది చేంజ్ చేసినా సినిమా రిలీజ్ అవుతుందా కావట్లేదని ఈ వేలో ఉన్నాను అంతే. తర్వాత వాళ్ళు ధైర్యం చెప్పటం, థ్యాంక్స్ అన్న అని చెప్పడం అట్లా. ఓకే, చాలా రోజుల తర్వాత మీరు బిగ్ స్క్రీన్ పైన కనిపించారు. ఒక్కసారిగా ట్రైలర్ రిలీజ్ కాగానే అరే ఇందులో రాబోన్ ఉన్నాడే, నేను కూడా అదే షాక్ అయ్యాను. అరే మంచి క్యారెక్టర్ పడ్డదే చూసిన మీ ఫ్రెండ్స్ కానివ్వండి, అంటే మీ ఆప్తులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరు అంటే చాలా మందికి ఒక షాకింగ్ న్యూస్. మీరు సడన్గా ఒక ఆర్జీ గారి సినిమాలో కనిపించారు. సో ఏంటి ట్రైలర్ రిలీజ్ అయ్యాక వచ్చిన రెస్పాన్స్, అసలు సినిమా తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదండి. ప్రతి ఒక్కరు 100% మార్క్స్ వేశారు నాకు. అంటే ప్రతి ఒక్కరు బాగా చేసావమ్మా అని, ఓన్లీ ట్రైలర్తోనే. ఆ తర్వాత మూవీ చూసిన తర్వాత అబ్బా అసలు బాగా చేశాడే, క్యారెక్టర్ చేయడం వేరు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ అనుకుంటే కొన్ని మాత్రం మనకు క్యాచ్ అవుతాయండి, అన్నీ క్యాచ్ కావు. అయినా సరే అక్కడ నేను అక్కడ డ్యాన్స్ కానీ, ఏడుపు కానీ, ప్రమాణ స్వీకారాలు కానీ అవి చేయడం జరిగిందనమాట. ఇవన్నీ చూసిన తర్వాత వీడు బలే నిలబెట్టాడే క్యారెక్టర్ని అన్న కాంప్లిమెంట్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. అది